నాయన నాయన తప్పైపోయింది నాయన 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 పెదబాబు నాయన వాడితో చేరి నువ్వు కూడా మళ్ళీ ఆ పాక పక్క గడితే పంది ఒళ్ళో పడుకున్నాం తొట్టు పెదబాబు నాయన జాగ్రత్త ఈసారి రెండు కన్ను కూడా చూడవద్దు నాయన ఏ తెలివచ్చిందా అసలు నువ్వేం చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చావురా నేను చేయలేనిది నువ్వు చేసి సాధిస్తానన్నావు ఇదేనా సాధించేది అసలే జీవితం మీద విరక్తి చెంది సరైన దారి చూపించే నాదుడు లేక పెడదారి తొక్కుతున్న ఆ కుర్రాళ్ళని నీతో పాటు తాగిస్తావా ఇంకా వాళ్ళని పాడు చేస్తావా నేనేం చేయలేదు నేను వెళ్ళేప్పటికి వాళ్ళు అక్కడే ఉన్నారు తాగుతున్నారు వాళ్ళు తాగుతున్నారని నువ్వు తాగడం కాదురా అది తప్పని నచ్చ చెప్పి వాళ్ళని బాగు చేయాలి చేతనైతే మంచి దారి చూపించాలి అందుకే నీ అంతర్దేశ యాత్రలు అంతరిక్ష యాత్రలు మాన్పించి నిన్ను రెచ్చగొట్టి ఇక్కడికి తీసుకొచ్చింది నా ఇంట్లో నా తమ్ముడినే బాగు చేసుకోలేని వాణ్ణి ఇతరులను బాగు చేసే అర్హత ఉండదని ముందు నిన్ను బాగు చేయాలనుకున్నాను నువ్వు నీ పద్ధతులు మార్చుకోలేకపోతే ఇక్కడ ఉండక్కర్లేదు తక్షణం వెళ్ళిపోవచ్చు గెట్ అవుట్ అవునండి అరే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్లే అవును ఇంతకీ మనం ఏం చేయాలి మీరు కొత్త కాదు మీరేమీ చేయనవసరం లేదు మా అడుగు జాడలో నడవండి చాలు శాంతి భద్రతల్ని మొత్తం తలకిందులు చేయడమే మన పని చూడు బ్రదర్ అబ్బాయి నాయుడు గారు రాళ్లు కూడా సప్లై చేశారు లారీలు కార్లు బస్సులు సైకిళ్లు పిల్లలు పెద్దలు ఆఫీసులు అద్దాలు తలుపులు షాపులు హోటళ్లు నీ ఇష్టం యథాశక్తి ఎంత నాశనం చేయగలిగితే అంత లాభం మనకి అబ్బా ఇంత చేయాలి కానీ మనం ఏం చేస్తున్నామో పోలీసులు తెలియకుండా తప్పించుకోవాలి పెద్ద పనే నమస్కారం నమస్కారం సార్ నలుగురు ఒక చోట చేరకూడదు సభలు సమావేశాలు జరపకూడదని పోలీసు నిషేధించింది మీకు తెలీదా అయ్యో అయ్యో తెలియకపోవడమేంటి సార్ భలేవారు సార్ అయ్యో 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 మరి గుంపంతా అయ్యో అయ్యో అదా సార్ మా బంధువుల ఇంట్లో పెళ్లి సార్ శుభకార్యానికి వెళ్తున్నాం సార్ అయ్యో 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 మీకు అనాలు సార్ అవును మన లిస్టులో ప్రభుత్వ ఆనాలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి అయితే ఇంకే అయ్యో 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 థ్యాంక్ యూ సార్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా ఉన్నారు సార్ హలో శివరాజ్ గారు రండి మిస్టర్ రమేష్ థ్యాంక్ యూ ఏం జరిగింది ఈ ప్రాంతాల్లో అబ్బాయి నాయుడని ఒక నోటోరియస్ ఫెలో ఉన్నాడు ఇప్పుడు రాజకీయాల్లో ఎలజడ్ లేపాలన్నా వాడే ముందుంటాడు తెలుసు కానీ వాడు మా సురేష్ ఎలా పట్టుకున్నాడు కాదు మీ సురేష్ వాడిని పట్టించాడు వీడేమిటి వాడిని పట్టించడం ఏమిటి మీ సురేష్ చెప్పిందని బట్టి తెలిసింది పోలీసు దృష్టికి వాడిని తీసుకురావాలని కావాలని మా వ్యాన్ మీద రాళ్ళు రువించాడు దాంతో అందరూ పట్టుబడిపోయారు ఐసి ఓసారి వాళ్ళని చూడొచ్చా షూర్ ఈసారి అబ్బానాయుడిని మాత్రం ఓ పట్టుపట్టండి ఏం పట్టమంటారండి వాడుకున్న పరపతికి ఇంకో 5 నిమిషాల్లో పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేయించి మళ్ళీ బయటపడిపోతాడు రండి అబ్బాయి నాయుడని అసలు నాయకుడు ఇతనే ఓ అబ్బా నాయుడు గారంటే ఈయనేనా హలో మిస్టర్ నాయుడు మిస్టర్ సురేష్ ఇన్స్పెక్టర్ చట్టరీత్యా మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి ఇందులో నా తమ్ముడున్నాడని మాత్రం మీరేం సందేహించకండి కానీ ఒక చిన్న రిక్వెస్ట్ వాళ్ళని వదిలిపెట్టేటప్పుడు మాత్రం పోలీస్ వ్యాన్లో తీసుకువెళ్ళి వాళ్ళ ఊళ్ళో 4 మధ్య విడిచిపెట్టండి అప్పటికన్నా తెలిసి వస్తుంది 4 వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఏమిటి పోలీస్ వ్యాన్ వచ్చింది మీ ఊరికి ఎవరిని ఎక్కించుకెళ్ళానుకో ఎక్కించడానికి కాదు ఎవరినో దించడానికే మాది ఊరు కాదు సార్ పక్క ఊరు అట్టాగే ఇక్కడి నుంచి నడిచి పెడతాం కాని పద అబ్బాయి నాయుడే ఏమిటి శివరాజు గారు ఏం జరిగింది మన అబ్బాయి నాయుడు తెలుసుగా సార్ ఈ ఊరంతా నన్ను గారు అని పిలుస్తారు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అట్టాగే వన్ నాట్ సెవెన్ సార్ వీడిని ఊరంతా తిప్పి ఊరు చివరి వదిలేయి పద ఏమండి మళ్ళీ ఏం చేశాట నాయుడు గారు ఇదిగో ఇప్పుడు నేను ఈ పని మీద ఉన్నానా
మళ్ళీ వచ్చాక చెప్తాను ఆ బుడత గీసిన వాళ్ళ సంగతి. దిగండి వెళ్ళండి. మా ఊరు వాళ్లే సుపుత్రులు, తేరగా తిని కూర్చోలేక ఏం వేద పని చేశారో. నాయన చిన్నబాబు నాయన, నువ్వు కూడా నాయన, నాయన ఇన్స్పెక్టర్ నాయన, ఏం చేశాడు నాయన, నాయన నాయన నాయన. కర్మ కర్మ, అసలు వీడలు కాదండి ఇలా తాళ్లు కట్టి వీధిని పడేయాల్సింది. వీడలు అదుపాధ్యంలో పెట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళని నలుగురు తూ అని ఉమ్మేయాలి. ఎవరు మీ వాళ్ళగున్నాడే? అప్లికేషన్స్కి వాటికి డబ్బు అవసరం వచ్చింది, అందుకని పొద్దుననగా ఏం తిన్నావో ఏమిటో ఇది తీసుకో తిను. వెళ్ళి బట్టలు మార్చుకో, వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేద్దు. కానీ నేను ఒక్కనే కాదు, రాజగోపాల్లో ఒకరు అబ్బాయి కూడా ఉన్నాడు, బీఎస్సీ. మధ్యాహ్నం కాసిన పప్పులుసు ఉంది కదా, ఈ పూట సరిపోతుంది అనుకున్నాను కానీ పాసిపోయింది. రంగమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఇట్రా ఓ గిద్దెడు పెరుగు తెచ్చుకో, చల్లపులుసు కాచి పెడతాను. వెళ్ళి ఈ అబ్బాయిని పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. వీడు చేసిన దానికి అయ్య ఉరేసుకొని సత్తాడు. అవ్వయ్య ఎంత ప్రతిష్ట మారే అయినా ఇలాంటి పాడుకుంటున్నాడు. జైల్లో పెట్టినందుకు మిగతా వాళ్ళంతా మొహం చెలకలా నీళ్లు కారిపోతుంటే ఈ మనిషికి బొత్తిగా సిగ్గు సరే లేదేమిటమ్మా? ఎందుకు సిగ్గుపడాలి? ఏదో తప్పు చేసినట్టు. అతను కావాలని అలా చేశాడు కాబట్టి పోలీసుల దృష్టి వీళ్ళ మీద పడింది. ఇన్నాళ్ళు వీళ్ళు ఎలాంటి వెధ పనులు చేస్తున్నారో మనకు కూడా అర్థమైపోయింది. ఏమండి మజీద్ అవుతారా? మీ అన్నయ్య రేపటి నుంచి చూడు ఎలా కుక్కిన పిల్ల పడుంటాడో. అలా చెప్పండి, మన మంచితనం కాస్తేనే అర్థం చేసుకుంటుంది. పోతాడి కళ్ళు తాగి మీరంతా లంకా దహనానికి వెళ్ళినప్పుడే అర్థమైంది మీ ప్రతాపం అంతా. మెతుకులు మీరిద్దరూ ఇష్టం వచ్చినంత సేపు పోట్లాడుకోండి, అవతల మగ్గం మీద చీర వదిలేసి వచ్చాను, వస్తాను. మీ అన్నయ్య ఏమన్నారో తెలుసా? సంతోషించే మాటేలండి, మీరు మారిపోయారట, నా లక్ష్మణుడు నా పక్కనున్నాడు, ఇక నాకేం భయం లేదు అన్నారు. నిజంగా ఆయన అన్నారా? ఈయన లక్ష్మణ స్వామి? నీలాగేం కాదు, సీతామహాదేవి లేనిపోనివేం కల్పించి చెప్పదు. మా అన్నయ్య నాకు మంచి వదిన సెలెక్ట్ చేశాడు. మీకే ఇంకా ఎవరు? చిన్నప్పుడు నన్ను అందరూ ఊర్మిళా ఊర్మిళా అని పిలిచేవారు. ఎందుకో మరి? అదేమిటో, చిన్నప్పుడు నన్ను కూడా అందరూ లక్ష్మణ లక్ష్మణ అని పిలిచేవారు. ఏమిటో మరి? అవును, లక్ష్మణుడికి ఊర్మిళ ఏమవుతుంది? మీ రాముడికి మా సీత అయినట్టు. రాంబాబు ఈ కాఫీ తీసుకు. రాంబాబు సత్యమ్మా. ఏమండి? మా అబ్బాయిని కానీ చూసావమ్మా? చూడలేదండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? శ్రీరాములు, మా రాంబాబు ఇటు వైపు వచ్చాడా? రాలేదండి. రాలేదా? నాగరత్నమ్మ నాగరత్నమ్మ, మా అబ్బాయిని నేను చూసావా? చూడలేదండి. రాంబాబు రాంబాబు, రా సూరయ్య గారు మా అబ్బాయి గారు పిచ్చాడా? అవ్వలేదండి.
మల్లగారు మా అబ్బాయి గారు ఎక్కడ పోచారా? రాలేదండి. ఇంట్లో లేడేంటి? లేదా, ఊళ్ళోకి వెళ్ళి ఉంటాడు. ఏమిటా కంగారు? మన పోస్ట్ ఆఫీస్ బాబాయ్ లేడు. ఎవరు? గోవింద బాబాయ్. వాళ్ళ అబ్బాయి రాంబాబు చెట్టు కురేసుకుని చచ్చిపోయాడు. ఏంటి రాంబాబా? అవునండి బాబు. రాంబాబు నానా, నేనేమన్నానరా? ఇంతగా ఇచ్చిన చేసుకున్నావు. నువ్వెక్కడికి వెళ్ళావని నేను అడిగానా? నువ్వెందుకు వెళ్ళావని నేను అడిగానరా? అడిగానరా బాబు? చూసారా మా రామ్ బాబు, చిల్లపల్లి నుంచి చాలా అభిమానం బాబు. ఒక మాట కూడా పడరగడు. పోలీసులు పట్టుకొచ్చి ఊళ్ళో అందరి ముందర దించారు. అది అది చిన్న తరవలు పిచ్చింది బాబు. బహుశా ఇలా జరగడానికి కారణం నేనేమో. ఏమండి, వీళ్ళు చేస్తున్న పని ఎంత తప్పో వీళ్ళకి తెలియజేయాలని మా తమ్ముడు అలా చేశాడు. వీళ్ళని అవమానపరచాలని, వీళ్ళు ఇలా అన్యాయంగా బలైపోవాలని మాత్రం కాదు. వినండిరా, బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళు చంపి నన్ను చంపారా? ఆ వెదవ డబ్బులు పుచ్చుకుని రాళ్ళు రప్పలు వెయ్యాలంటే బస్సుల మీద కార్ల మీద కాదురా. మీకోసం, మీ బతు కోసం, మీ బాగ్ కోసం అనుచరులను తప్పించి మీ తల్లి తండ్రి మీద వెయ్యండిరా. ముందు వాళ్ళిద్దరిని చంపి మీరు తీర్చుకోండిరా. పోండిరా పోండి. మిమ్మల్ని పాతికి పరకి కొనుక్కునే ఆ రాజకీయ నాయకులకి ఆ మూడు పొండిరా. మిమ్మల్ని తప్పుదారులు పట్టించి ఆ దళారీ దగులు బాగీలకు గులాములై పొండిరా. ఉద్యోగాలు చెయ్యొద్దు, నడు వచ్చి పని చెయ్యొద్దు. రైళ్లు పడగొట్టండి, బస్సులు కార్లు తగలబెట్టండి రా. దేశాన్ని నాశనం చెయ్యండి రా. ఖచ్చితంగా 10 రోజుల్లో చీరలు తీసుకొచ్చాయి. నమస్కారం అండి. నమస్కారం. నేను ఇలా నిర్మోహమాటంగా అడుగుతున్నానని ఏమనుకోకండి. అబ్బే లేదండి, మీరు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కదా. అవును. ఇలా చేనేత పని వారితో చేతులు కలపడంలో గల ఆంతర్యం ఏమిటో తెలుసుకోవచ్చా? మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఇందులో సత్యవతి ప్రమేయం ఏమీ లేదండి. నేను మామూలు మనిషిగా కొత్త జన్మించినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా పరిచయమైంది వీళ్ళు, వీళ్ళ కష్ట సుఖాలు. సారీ, నన్ను మీరు అపార్థం చేసుకోకండి సుమా. లేదండి, నన్ను మీరు అర్థం చేసుకోవడానికే చెప్తున్నాను. ఈ దళారీల బోన్లోంచి ముందు వీళ్ళని తప్పించాలనుకున్నాను. అందుకే నాకున్న డబ్బు పలుకుబడితో ఈ సహకార సంఘాన్ని ప్రారంభించాం. ఇహ లాభ నష్టాలన్నీ వీళ్ళవే. ఇక్కడే పెట్టమంటారా గోవిందయ్య బాబు? నమస్కారం అండి. కూర్చోండి. ఇప్పుడు ఈ సహకార సంఘంలో పనిచేస్తాబు. అదే, మీ అబ్బాయి పేరుతో పెట్టిన ఈ సంఘంలో పనిచేస్తుంటే మీకేమనిపిస్తుంది? రోజు రాంబాబు పేరుతో ఉన్న ఈ కాగితాల మీద రాస్తున్నా, మారిపోయి మంచి వాళ్ళైన ఈ కుర్రవాళ్ళని చూస్తున్నా, మా రాంబాబు చచ్చిపోలేదనిపిస్తుంది. చిరంజీవిగా ఇక్కడే ఉన్నాడనిపిస్తుంది, ఇక్కడే ఉన్నాడనిపిస్తుంది. నమస్కారం. అవతారం గారు, మీరేమిటి ఇలా? అదే, పొద్దుటి నుంచి ఆ పనులను ఉన్నానా? మా ఆవిడేమో పండక్కి పెద్దమ్మాయి అల్లుడు వస్తున్నారు కదా, చీరా పంచాల షాపు సంగతి ఏమైనా ఆలోచించారా అంది. అందుకని కొనడానికి వచ్చారా? అంటే చాలండి, నిన్నగాక మొన్న వాళ్ళు కొబ్బరికాయ కొట్టారు, అప్పుడే మీరు ప్రసాదానికి తయారా? రండి రండి రండి. ఇగో నాయుడు బాబు, మరీ గుర్రం ఎక్కిస్తే గానీ ఏంటి నడిచాయి? నేను వెళ్ళా, నేను వెళ్ళంతే. నేను అప్పు ఇస్తే నువ్వు మగ్గ పెట్టుకుంటున్నావు, నేను నూలు ఇస్తే నువ్వు నేస్తున్నావు. మరి నేసింది ఎవరికి ఇవ్వాలరా నా కొడక? బాబు ఏంటి నడిచాయి? అయితే ఇచ్చాయి, వందకి అమ్ముతానో వంకాయలకి అమ్ముతాను, నా ఇష్టం నా కొడక. ఏంటి ఆడు ఎలా బాగుతుంది? ఎలా బ్యాటరీ పెద్ద బాబు లేడు రమేష్ బాబు, చేసి పనులు కట్టుబడి పోలీసులు పట్టిన చేశాడు, వారలు బిగిన చేశాడు, మంచి పని చేశాడు. అందుకే బొసల హలో అబ్బా నాయుడు గారు అనరా నా కొడక? కొరన కొడక.
ఆడొక రాముడు నువ్వు ఒక లక్ష్మణరా అన్న. కోఆపరేటివ్ స్టోర్స్ పెడతారా అన్న, అందరినీ పోగు చేసి అమ్మి పెడతారు.